ప్రైస్తలాడు దేవుని మహిమ కలిగినగాక ఈనాటి అంశం కలవరపడకు భయపడకు కలవరపడకు భయపడకు మీరంతా బాగున్నారని ప్రభునందు విశ్వాసం వస్తూ ఉన్నాను మరి దేవుని స్తోత్రం మరి ఎప్పటికప్పుడు మీకు వర్తమానంలో మీ దగ్గర రావడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను లేఖన భాగంలో నుంచి లుకాస్ వార్త ఏడవ అధ్యాయం వచనం చదువుతున్నాను లుకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనం వెంటనే ఆయన నాయులను ఒక ఊరికి వెలుచు ఉండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండ్రి ఆయన ఆ ఊరి గవనయుద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు ఆమె విధువరాలు ఆ ఊరి జనులు అనేక లాముతో కూడా ఉండిరి దేవుని అలలు ఇయ ఒక ఊరు ఒక గ్రామం మరి అప్పటికే ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండే అని వాక్యం రాయబడి ఉన్నది సరే ఈ ఊరిలో ఏం జరిగిందంటే ఒక విధవరాలు ఉంది ఒక కుమారుడు ఆ విధవరాలు కుమారుడు చనిపోయాడు మరి ఆమె వెంట ఆ ఊరి జనులు అంతా కూడా ఉంటూ ఉన్నారు బహు విచారకరమైనటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామం అంతా కూడా ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై సంవత్సరాల పూర్వం ఈ లోకంలో మానవుడుగా ఆయన సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఆ ఊరి గ్రామంలో ఆ రోజు చాలా విషాదం చాలా బాధ వేదన ఎందుకంటే ఆమె విధూరాలు వ్రాయబడి ఉన్నది మరి ఆమె కుమారుడు చనిపోయాడు అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు ఆమె విధవరాలు అని చెప్పబడి ఉంది వాక్యంలో ఎందుకంటే ఆ ఊరి జనులంతా కూడా ఏం చేసినారంటే ఆమెతో ఉన్నారు చాలా వేదనకరమైనటువంటి వాతావరణం బాధాకరమైనటువంటి వాతావరణం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ గ్రామంలో అయితే కనబడుతూ ఉంది మరి ఒకగానొక కుమారుడు వృద్ధాప్యంలో తోడుగా ఉండి అండగా ఉండి అంత ముద్దను పెట్టేటటువంటి ఒక కుమారుడు ఉండాడు అని అనుకుంటే ఆ ఆ విధవరాలు ఆ కుమారుని చూసుకుంటూ బతికినటువంటి కాలం ఎంతో దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది మరి ఆమె ఏమీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆమె విధవరాలు దేవునికి స్తోత్రం అతడొక్కడే కుమారుడు అతని తల్లికి అతను ఒకడే కుమారుడు ఒకే ఒక కుమారుడు మరి ఆ ఊరి జనులందరికీ కూడా గొప్ప విషాదం ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడిని ఆ విధవరాలు కష్టపడి ప్రయాసపడి పనిచేసి ఏదో ఒక రకంగా బాధపడి వేదనపడి భర్తను పోగొట్టుకున్నటువంటి ఆమె ఏం చేసిందంటే ప్రియమైన వార్లారా ఎలాగలాగో పెంచి పెద్ద చేసింది మరి ఆ వృద్ధాప్యంలో తనకు ఆ విధవరాలు వృద్ధాప్యంలో ఆ కుమారుడు ఎదిగి వస్తే నేను అనుకుంటాను ఇతడు యవ్వన కాలంలో మరణించి ఉంటాడు అనుకుంటాను దాదాపు ఒక పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల లోపల ఇతను మరణించి ఉండొచ్చని నేను తలుస్తాను దేవునికి స్తోత్రమాలూ యా మరి ఆమె చిన్నప్పుడు భర్త ఎప్పుడో చనిపోయాడు అదొక పెద్ద విషాదం ఆమె జీవితంలో ఎంతో వేదనకరమైనటువంటి స్థితి మరి ఆ భర్త చనిపోవడంతో అదొక పెద్ద ఆమెకు ఒక బాధాకరమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి విషయం అది ఎంతో వేదన ఆమె తట్టుకోలేనటువంటి కోలుకోలేనటువంటి ఆమె సంతోషంగా సమాధానంగా ఉత్సాహంగా ఉండలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏం చేస్తుందంటే కనబడుతుంది ఆమె జీవితంలో సరే కొంతకాలానికి జరిగిపోయిన సంగతులన్నీ పక్కన పెట్టి ఆమె పిల్లవాడిని పెంచి పెద్దది చేయడం ప్రారంభించింది అయితే అక్కడ వాడు ఎదిగి వాడు ఎన్నో ఆమె వయ ప్రయాసం కోర్చి ఎంతో కాలంగా అయితే ఆమె పెంచి పెద్ద చేస్తూ వచ్చింది సరే ఇంకా కొంతకాలానికి యవనస్తు ఒక ప్రయోజకుడై ఒక అద్భుతమైనటువంటి వాడై ఒక తన కుమారుడు యవన ప్రాయంలో ఉన్నటువంటి యవన ప్రాయంలోనికి వచ్చి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నన్ను పోషిస్తాడు అనుకునేటటువంటి రోజులు చూడబోతూ ఇంకేం పర్వాలేదు అనుకునేటటువంటి రోజుల్లో ఆమె తీవ్రమైనటువంటి బాధ వేదంలోనికి విషాదంలోకి వెళ్ళిపోయింది ఆమె నోట మాట రావడం లేదు ఎన్నో జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ జీవ మరణము దగ్గరికి వెళ్ళింది ఇంకా ఆ ఊరి వాళ్ళు కూడా ఆమె అంద ఆమెతో ఆ ఊరి జనులు అనేకులు మూడో పదమూడవ వచనంలో ఆ ఊరి జనులు అనేకులు పన్నెండవ వచనం చివరి చివరి లైన్లో ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ఇంకా ఊరి వారిలో కూడా గొప్ప విషాదం అయ్యో 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 ఈ కుమారుడు ఆమెని పోషిస్తాడనుకుంటే చూసుకుంటాడు అనుకుంటే అయ్యో ఈ కుమారుడు కూడా ఏం చేశాడంటే మరణించాడే అయ్యో ఈమెను ఎవరు చూసుకుంటారు ఈమె పరిస్థితి ఏంటని ఆ గ్రామం కూడా తలపోస్తూ ఎంతో వేదనలోకి వెళ్ళిపోయింది ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు అది ఒక అద్భుతమైనటువంటి కార్యం అని చెప్పుకోవచ్చు బాధ ఉన్నా కూడా వేదన ఉండినప్పటికీ కూడా ఆ ఊరి జనులందరూ కూడా ఆమెతో ఉన్నారు దేవుని స్తోత్రం వారందరూ కూడా ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో ఏమికి ఈమె దుస్థితి ఈమె పరిస్థితి ఏంటి ఈమె బాధ ఏంటి అనేటటువంటి స్థితిలో వేదనలో ఆ ఊరిజనులు అంతకంటే ఎక్కువగా ఆ తల్లి పాపం ఎంతో నరక వేదన అనుభవిస్తూ ఉంది వాడు చనిపోయి మోసుకొని పోబడుతూ ఉన్నాడు ఒకే కుమారుడు ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనిగిరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పాడు దేవునికి స్తోత్రం ప్రభువులో ఉన్న ప్రత్యేకత గొప్ప ఓ ఒక ఒక మనకు కావలసినటువంటి ఒక గొప్ప సమాధానం ఏంటంటే ఆయన సమాధాన ప్రభు ఆయన ఆమెను చూడడానికి ఆ గ్రామం పేరు నాయీను దేవునికి స్తోత్రం అలలుయ ఆయన నా ఈయనను ఒక ఊరికి వెలిచి ఉండగా జీవమైన యేసు క్రీస్తు మరణమును ఎదుర్కోవడానికి మరణమును తొలగించడానికి మరణమును తీసేయటానికి ఆ నాయినని వేరే ఊరికి వెళ్ళాడా అని అనిపించక మానదు ప్రియమైన వార్లారా మనం కూడా ఎప్పుడైతే నీవు వేదంలో సమస్యలో బాధలో ఉంటావో దేవుని బిడైనటువంటి నీవు నీవు ఎవరి వైపు చూసినా చూడకపోయినా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నీ దగ్గరకు ఆయన వచ్చేవాడై ఉన్నాడు అందుకే ఆయన ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయం అంటాడు ఇదిగో నేను తలుపెద్ద నిల్చుండి ఉన్నాను ఎవడైనను నా స్వరముని విని తలుపు తీసినట్లయితే అతని లోనికి నేను వచ్చి నేను అతను కలిసి భోజనం చేస్తామన్నాడు దేవునికి స్తోత్రం అనగా ఆయన సహవాసం చేసేటటువంటి వాడే ఉన్నాడు దేవునికి అలలుయ్యా ఈశ్వర్ పండును పురస్కరించుకొని నేను అమ్మా ఈ ఇద్దరు ఆయనతో కూడా వెళ్తూ ఉన్నారు ఆయన గదిలోనికి వెళ్ళాడు ఒక రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు ఆయన అదృశ్యమయ్యాడు వారి కన్నులు తెరవబడినాయని ఆయన వ్రాయబడి ఉన్నది ఎక్కడైతే సమా అసమాధానం ఉందో అశాంతి ఉందో లేమి ఉందో బాధ ఉందో వ్యాధి ఉందో రోగం ఉందో కరోనా విషయంలో ఇంతముందు నేను ప్రసంగం చేశాను కరోనా కొరకు దైవ సేవకులు ఎందుకు ప్రార్థన చేయటం లేదని మీరు అందులో సమాధానం ఉంది కరోనాను దేవుడు పట్టించుకోవటం లేదు మౌనం వహించాడు ఆయన దేవునికి సూత్రం అలలోయ ప్రయజ్ఞలాడు కాబట్టి దాన్ని ఆ ప్రార్థనను దేవుడు వాటి కొరకు ప్రార్థన చేసి యాక్సెప్ట్ చేయటం లేదు కానీ మనం అందరం సంఘాల్లో ప్రార్థన చేస్తున్నాం చెయ్యాలి కూడా చేస్తున్నాము కూడా దేవునికి స్తోత్రం అలలుయ్యా అది నేను చెప్పేది ఎక్కడ బాధ ఉందో ఎక్కడ వేదన ఉందో సమాధానం ఉందో నీకు లేముందో ఈ మధ్య చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు దేవునికి స్తోత్రం అలలుయా ఈ నిన్న చూసినట్లయితే అది ఎక్కడో మహారాష్ట్రాలు అనుకుంటాను ఇక్కడ కర్ణాటకలు అనుకుంటాను చిన్న ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఉరేసి ఆమె గుడి ఉరేసుకొని చనిపోయింది ఫేస్బుక్లో నేను అయితే పోస్ట్ పెట్టాను ఇలా జీబాకండి మీ మీ మేము దైవ సేవకులు మాతో చెప్పండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీకు ఆహారం లేకపోతే మీ గ్రామ వాలంటీర్కి తెలియజేయండి గవర్నమెంట్కి తెలియజేయని వారు మిమ్మల్ని ఆదుకుంటారని నేను చెప్పాను ఒకవేళ మాకు తెలియజేయండి మేము దాని కొరకు నియమిపబడి ఉన్నాం మీ క్షేమం కొరకు ఆదరణ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు నీకు తప్పక ఆదరణ ఇస్తాడని నేను పోస్ట్ పెట్టాను చూడండి నీవు బాధల్లో సమస్యల్లో వేదనలో ఉంటే నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నిన్ను చూసి దూరంగా ఉండడు నీ దేవుడు మరణం ఉన్నటువంటి నా ఈ అనే గ్రామంలోనికి వేదనలో ఉన్నటువంటి తల్లి దగ్గరకు బాధలో ఉన్నటువంటి తల్లి దగ్గరకు కృంగిపోయి పడిపోయి మూర్చ పోయి పోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరకు సరాసరి జేవుమై ఉన్నటువంటి యేసు క్రీస్తు హాలెలుయా హాలెలు యాలెలుయా ఉన్న ఏసుక్రీస్తు వెళ్ళాడు ఏసు బ్రహ్వారు వెళ్ళాడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉండాలనుకునేవాడు మనతో ఉండాలనుకునే దేవుడు మనతో సహవాసం చేయాలని నీతో సహవాసం చేయాలనుకునేవాడు ఆయన సెలవిచ్చాడు నేను మీలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు దేవునికి ప్రైజ్ లూయాడాల లోయ ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండను కాబట్టి నాకేం సమస్య అనే నేను మనుషులు దేవుడితో చెప్పను మోకరించి ప్రార్థన చేసుకుంటాను దేవునికి సూత్రం అలలుయ్యా ప్రైజ్లాడాల లుయా ప్రార్థన చేసుకుంటాను దేవుని చిత్తమైతే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు మరి కొంచెం ఆలస్యమైన ఆయన చిత్తం ఆలస్యంగా ఉంటే ఆ సమయంలో ఆయన రెస్పాండ్ అవుతాడు దేవునికి సూత్రం అలలుయ్యా అట్లాంటి పరిస్థితులు మా జీవితంలో కోకలలు దేవునికి సూత్రం ప్రైజ్లాడాల లూయ్యా అలలుయ్యా ఆ గ్రామానికి ఆయన వెతుక్కుంటా నాయననే గ్రామానికి వేదనలో కురుంగిపోయి అప్పటికే భర్తను పోగొట్టుకొని సంతోషంగా ఉంది కుటుంబం అంతా భర్త ఉన్నాడు తోడుగా అని అనుకుంటే భర్త చనిపోయినాడు ఎంతో వేదంలోకి వెళ్ళిపోయింది బాధలోకి వెళ్ళిపోయింది కురుంగిపోయింది కానీ చిన్నపిల్లవాడిని చూసుకొని పెంచి పెద్ద చేసింది మంచి యవన ప్రాయం వచ్చేటప్పుడు వాడు కూడా చనిపోయే చనిపోయాడు మరింత దుఃఖంలో వేదనలో కోలుకోలేనటువంటి స్థితిలో బాధలు ఇంకా ఆమె కూడా మరణిస్త దేశప్రభారు ఆడికి వెళ్ళకపోతే చనిపోయి ఉంటుంది దేవునికి స్తోత్రం నేను అనుకుంటున్నాను నాకు తెలుస్తూ ఉంది దేవునికి స్తోత్రం అలూయా ప్రైజ్ దలాడాలూయ్యా మనల్ని వెతుక్కుంటా నిన్ను వెతుక్కుంటా నిన్ను వెతుక్కుంటా వస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అల లూయ కలవరపడద్దు భయపడవద్దు దేవునికి స్తోత్రం సరాసరి వెళ్ళి పాడేను ముట్టాడు దేవునికి స్తోత్రం అలలోయ్యా ప్రస్తులాడు అలూయ్యా ముందుగా ప్రభు ఆమెను చూసి ఆమెందు కనికరిపడి ఏడవద్దుని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచిరి మొట్టమొదట ఆమె దగ్గరికి వెళ్ళాడు అమ్మా ఏడవద్దు అన్నాడు ఆమె ఎలా అర్థం చేసుకుందో అయ్యో నా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉంటే నా కుమారుడు చనిపోయి ఉంటే అయ్యో ఈయనెవరో ఏడవద్దు అంటున్నాడు అనుకునిందేమో మరి ఆ ఊరి వారంతా కూడా అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో భర్తను పోగొట్టుకుని ఒకగానొక కుమారుడిని పోగొట్టుకుని ఈ కుమారుడు ఏదో నన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటే మరణించాడే ఏంటి మాకు ఈ శాపం నీ కుటుంబాల్లో మరణాలు జరుగుతున్నాయా నాకు ఫోన్ చేయి నాతో మాట్లాడు ఏసు ప్రభుదేవిరా నువ్వు మంత్రగాల దగ్గరకు తంత్రగాల దగ్గరికి వెళ్ళి నువ్వేం పొందలేవు నీకు సమాధానం రాదు నమ్మది రాదు నీ కుటుంబంలో బాగో లే బాగలేకపోతే నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయి దేవునికి స్తోత్రం దగ్గరికి రా ఆయనకి సమాధానము శాంతినిచ్చి మరణమునుడు విడిపించి జీవంలోకి నడిపిస్తాడు మరలా చెప్తున్నాను కరోనా లాంటి విషయంలో దేవుడు జోక్యం చేసుకోవడం లేదు దాని గురించి మాట్లాడద్దండి ఇక్కడ దేవునికి స్తోత్రం హాలలోయ్యా ప్రైస్తులాడాలలోయ్యా గ్లోరి హలోయ్యా ఈ కరోనా టైంలో ఒక క్యాన్సర్ కేసు నా దగ్గరకు వచ్చింది నేను ప్రభు నమ్ముకోవాలని చెప్పాను మీరు ప్రభునందు విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తానని చెప్పాను మా సంగస్సులు తీసుకొచ్చారు వాళ్ళ బంధువుల్ని మీరు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఊరికి ప్రార్థన చేసుకపోతే నేను చెయ్యండి అని చెప్పాను ఒక తీర్మానం చేసి నమ్ముకోండి అని చెప్పాను నమ్మండి అని చెప్పాను వాళ్ళ విశ్వాసం ఉస్తామని ఆమె క్యాన్సర్ వచ్చింది వాళ్ళ భర్త ఇక్కడ కూర్చొని మందిరంలో ఏడ్చాడు నేను కొబ్బరి నన్ను ప్రార్థన చేసి పంపించి ప్రార్థన చేశాను ఆమె క్యాన్సర్ ఉన్నటువంటి చోట రాసింది నొప్పి నుండి నాకు ఇప్పుడు బాగుంది అని చెప్పిందంట ఆమె ఇంకా హాస్పిటల్లో ఉంది ఆమెకు జాండీస్ కొరకు ఆపరేషన్ చేశారు క్యాన్సర్ కొరకు మేము ఆపరేషన్ చేయమన్నారు ఇంకా ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత చూడాలి ఆమె విషయంలో దేవుడు ఏం చేస్తాడనేది అందుకే వాళ్ళ కుటుంబంతో చెప్పాను మీరు విశ్వాసం వస్తేనే దేవుని నమ్మితేనే దేవుని క్రియలు మీలో జరుగుతాయని చెప్పాను నా కృషి నా కర్తవ్యం నేను చేస్తాను మీరు చేయవలసింది కూడా ఉందని చెప్పాను కాబట్టి మేము స్వస్థత ఇస్తానన్నావు కదా స్వస్థత ఉందన్నావు కదా నన్ను బాగు చేసి పది మందిని తీసుకొస్తానంటే అన్ని వీడియోలో చెప్తున్నాను ప్రసంగాల్లో అలా చేయడు దేవుడు నువ్వు నమ్మాలి విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడలో నడుచుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలి ఆయన ఆరాధకుడుగా మారాలి ఆయన సేవించేవాడుగా మారాలి ప్రభు బిడ్డగా మారాలి దేవుని వాక్యం ఏది ఉందో దాన్ని వెంబడించి దాన్ని నడుచుకోవాలి నిన్ను మరణం నుండి లేపేస్తాడు అయినా ఆ ఊరు వారు అనుకో ఉంటారు అయ్యో ఈ కుమారుడు పోషిస్తాడనుకుంటే వృధాప్యంలో తోడుగా ఉంటాడు అనుకుంటే అయ్యో ఈ కుమారుడు కూడా చనిపోయాడే కానీ ఈయన వచ్చి ఈ బోధకుడు రబ్బుని వచ్చి అమ్మా ఏడవద్దని చెప్తున్నాడే అని అనుకున్నారేమో నాకైతే తెలియదు కానీ కొంతమంది అనుకో ఉండవచ్చునేమో లేకపోతే ఆమె కూడా అనుకో ఉండవచ్చునేమో కానీ లోపల మనసు అనుకోని ఉండవచ్చునేమో కానీ అని చెప్పి అమాయ మొట్టమొదట ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు మొట్టమొదట ఆమెను ఓదారిస్తూ ఉన్నాడు నీకు ఓదార్పునిచ్చేవాడు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు నీకు సమాధానం ఇచ్చేవాడు నీకు శాంతినిచ్చేవాడు ఏసయ్యా దేవునికి స్తోత్రం నీ ఏసయ్యా మా ఏసయ్యా నా నీకు మన ఏసయ్య సమాధానం ఇచ్చేవాడు మన ప్రభువారు హాలలు ఆయన దగ్గరికి రా అమ్మా ఏడవద్దని మొట్టమొదట ఆమెతో చెప్పాడు ఆమె దగ్గరికి వెళ్ళి పాడని ముట్టుకున్నారు పాడని మోసేవారు నిలిచారు ఆయన చిన్నవాడలేమని నీతో చెప్పుచున్నానగా ఆ చిన్నవా చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను ఆయన అతని అతనిని అతని తల్లికి అప్పగించిన అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియో దేవుని పరిచరి దేవునికి స్తోత్రమాల లూయా ప్రైజలాడ్ ముందుగా వెళ్ళాడు ఆ దగ్గరికి వెళ్ళాడు హమా ఏడవద్దన్నాడు ఆమెను ఓదార్చడు బలపరిచాడు నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ముందు రోగానికి ముందు నీకు ధైర్యం కలుగుతుంది ఓదార్పు కలుగుతుంది శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది హాలా లూయా ఆయన ఇచ్చేవాడు ప్రైస్తలాడ్ ప్రైస్తలాడ్ అప్పుడు అన్నాడు ఆ మృతుణ్ణి చూసి చిన్నవాడా లే నేను కూడా నా గదిలో ఆత్మహత్య చేసుకుంటూ ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో కొంతమంది ప్రభావిడు నశించకూడదని ప్రార్థన చేస్తున్నారు నా గదిలో